అశ్లీల సమాచారం నకిలీ వార్తల వ్యాప్తిపై అందిన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్లో భారత్లో డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ ప్రకటించింది భారత్లోని ఐటీ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది అయితే ఇరవై ఐదు పాయింట్ ఏడు లక్షల ఖాతాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వాటి డేటాను విశ్లేషించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు నెలవారీ నివేదికలో వాట్సాప్ తెలిపింది సెప్టెంబర్లో యూజర్ల నుంచి పదివేల నాలుగు వందల నలభై రెండు ఫిర్యాదులు వచ్చాయని వాటిలో స్పామ్ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు ఖాతా నిషేధం ప్రొడక్ట్ సపోర్ట్ వంటివి ఉన్నట్లు తెలిపింది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించి తొలగించినట్లు వెల్లడించింది యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వ్యక్తిగత డేటాకు భంగం కలగకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో భద్రత కల్పిస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది